హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. ఈరోజు చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అస్సలు ఎందుకు కొంచెం కూడా ఓపిక లేదు, అందుకే కర్రీస్ చేయడానికి ఓపిక లేక జస్ట్ రైస్ తోటి ఫ్రైడ్ రైస్ మాత్రం చేస్తున్నాను సింపుల్గా. ఈరోజు లంచ్ ఇంతే, ఇంకా అది షెజ్వాన్ చికెన్ లేదు ఎగ్ తోటి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. ఇంకో ఇప్పుడే కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి. ఇంకా ఓపిక లేదు కదా, అందుకని జస్ట్ ఫ్రైడ్ రైస్ ఒకటి చేసేసుకొని కొంచెం బటర్ మిల్క్ చేసుకొని తాగేస్తే ఈ రోజుకి లంచ్ ఫినిష్ అవుతుంది. ఈవినింగ్ డిన్నర్ ఎట్లాగో ఫ్రూట్స్ అయితే తింటాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ ఆయిల్ మాటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాట బాగా ట్రెండింగ్ కదండి, ఎక్కడన్నా అదే పాట వేస్తుంది. ఏమి లేదు, ఏదో కొంచెం జస్ట్ మూడ్ బాగాలేనప్పుడు, కొంచెం డల్గా ఉన్నప్పుడు జస్ట్ కొంచెం పాటలు పాడుకుంటూ పనిచేస్తున్నాం అనుకోండి, ఫ్రెష్ అయిపోతుంది అంతే మైండ్. మనమే సెట్ చేసుకోవాలి మనని. డిసప్పాయింట్ చేయడానికి కానీ హ్యాపీనెస్ చేయడానికి కానీ థర్డ్ పర్సన్ మీద అస్సలు డిపెండ్ అవ్వదు. ఐ హీట్ అయిపోయింది, ఇప్పుడు ఇవి వేయిస్తున్నాను పాపడ్స్. ఫ్రైడ్ రైస్లో పాపడ్స్ ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఫ్రైడ్ రైస్లో కానీ కాదండి, ఇందులో ఒక 10 ఉన్నాయి. వీటిని రోజు ఆ బాక్స్లో పెట్టేసి ఈ బాక్స్లో పెట్టేసి వీటిని దాచిపెట్టలేక వీటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అంతే. ఓకే, ఇవి బాక్స్లో తీసుకొని ఇప్పుడు గ్రీన్ చిల్లీ. ఆయిల్ బాగా హీట్గా ఉంది కదా, పేరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకుందాము. గరిట తీసి పక్కన పెట్టి ఇంకొకటి 4 అంతే. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంత పెద్దది అవసరం లేదు కాబట్టి ఇంత మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఎగ్ మంచిగా ఫ్రై అవ్వలేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి స్మెల్ వచ్చేస్తుంది, అందుకని చాలా జాగ్రత్తగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ట్విస్ట్ అన్నమాట, ఇది వచ్చేసి క్యాబేజ్ పకోడీ. ఫ్రైడ్ రైస్లో పకోడీ ఏంటి అనుకుంటున్నారా? మనం ఏది చేస్తే అదే వంట అండి, టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. అందులో ఏం వేసాము ఎలా వేసాము అనేది కాదు, టేస్ట్ ఫైనల్గా అతిపోయిందా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు అది వేసేసిన తర్వాత వెనిగర్ చాలా కొంచెం, ఈ స్పూన్లతో కొలుచుకుంటూ వేయట్లేదండి, జస్ట్ కొంచెం కొంచెం అన్నీ వేసేస్తున్నాను. సోయా సాస్ ఇది వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు సరిపోతుంది. ఇది వచ్చేసి చిల్లీ సాస్, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్. మా అమ్మాయికి షెజ్వాన్ సాస్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, అందుకోసం ఇది
మాత్రం కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి షెజ్వాన్ సాస్. ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా బాగుంటుంది షెజ్వాన్ సాస్ తోటి. ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడ్ రైస్లోకి ఎప్పుడు కూడా కారం యూజ్ చేయకూడదు. కారం వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది, కాకపోతే మనకి ఎలా అవైలబుల్గా ఉందా అనేది అలా చేసేసుకుంటూ ఉంటాము. కానీ యాక్చువల్గా అయితే కారం వేయకూడదు. ఏంటి అనుకుంటున్నారా, షెజ్వాన్ సాస్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది, కారం అనేది ఉంటుంది. అందుకని నేను ఇంకొంచెం స్పైసీ కోసం పెప్పర్ పౌడర్, ఒక 2 స్పూన్ల వరకు వేస్తాను. ఎందుకంటే మేము చాలా కొంచెం స్పైసీగానే తింటాము, అది పెప్పర్ కాబట్టి నో ప్రాబ్లం. సాల్ట్ ఇది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే సాసెస్లో కూడా అన్ని సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది. అందుకని మనం ఫైనల్గా సాల్ట్ అనేది చాలా కొంచెం వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం బాయిల్డ్ రైస్ వేసుకున్నాము, ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఎలాగూ ఎక్కువ తినలేం కాబట్టి నాకు మా పాపకి ఇది సరిపోతుంది. చాలా బాగుంటుందండి, అత్తిరిపోయి ఉంటుంది. పకోడీ మిస్ అయినా పర్వాలేదు, కానీ ఇలాగే ట్రై చేయండి మీరు కూడా షెజ్వాన్ సాస్ తోటి. ఇప్పుడు ఈ పాట బాగా ట్రెండింగ్ కదండి, ఎక్కడన్నా అదే పాట వేస్తుంది. ఏమి లేదు, ఏదో కొంచెం జస్ట్ మూడ్ బాగాలేనప్పుడు, కొంచెం డల్గా ఉన్నప్పుడు జస్ట్ కొంచెం పాటలు పాడుకుంటూ పనిచేస్తున్నాం అనుకోండి, ఫ్రెష్ అయిపోతుంది అంతే మైండ్. మనం మనమే సెట్ చేసుకోవాలి. మనని డిసప్పాయింట్ చేయడానికి కానీ హ్యాపీనెస్ చేయడానికి కానీ థర్డ్ పర్సన్ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. మన మైండ్ మనమే సెట్ చేసుకుందాం అంతే. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి, ఎంతగా సూపర్ ఉంటాయి అది. ఇప్పుడు ఇది ఫైనల్గా నేను ప్లేట్లో తీసి చూపిస్తాను, ఎంత బాగుందనేది మీకు చూస్తే తెలుస్తుంది. మీరు తినలేరు కాబట్టి నేను తిని చెప్తాను ఎలా ఉంది అనేది. స్టవ్ ఆపేస్తున్నాను, రెడీ అయిపోయింది కదా. ఇంకా చూడండి, ఎమ్మి కదా సూపర్గా, మధ్య మధ్యలో పీసులు, ఎగ్ పకోడా, షెజ్వాన్ సాసు, యా తిరిగిపోతుంది అంతే. వేడి వేడిగా అట్లా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు అందులో ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పిండుకొని ఉష్. ఇప్పుడు లెమన్ కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్కి, దీని పక్కన పెట్టేద్దాము. ఇందులో సీడ్స్ తీసేసి ఈ గిన్నెలో పెడుతున్నాను. ఎందుకంటే నేను బటర్ మిల్క్ చేస్తున్నాను, మనం ఫ్రైడ్ రైస్ కదా, కర్డ్ రైస్ తినట్లేదు కదా, అందుకని కడుపులో మంట రాకుండా ఉండడం కోసం బటర్ మిల్క్ అన్నమాట. నిమ్మకాయల్లో రసం కూడా రావట్లేదండి, ఈ నిమ్మకాయలు కొంటాం మనం. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెమే సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ ఎక్కువ తినొద్దండి. చెప్తాం కానీ ఫస్ట్ నేనే ఆగలేను. ఇదేంటంటే పెరుగు 2 బాక్సుల్లో ఉంది, అది కొంచెం ఖాళీ చేసేస్తున్నాను అంతే. ఇది ఓకే, ఇట్లా పడేద్దాం. అంత చాలు. మీకు ఒక విషయం తెలుసా, మజ్జిగ ఎప్పుడు పల్చగా చేసుకొని తాగాలండి, హెల్త్కి మంచిది. మనం ఏదో చిక్కగా చేసేసుకొని తాగుతాం కదా, అలా కాదు. నా ఇద్దరికి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. ఫస్ట్ గ్లాసు
రెండు. ఓకే, ఇంకా దీన్ని విస్కర్ పెట్టి కలిపేస్తే అయిపోతుంది. మన అమ్మమ్మ వాళ్ళైతే చక్కగా మజ్జిక వాళ్ళతో తాళ్ళు పెట్టి ఇలా 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 లాగేవాళ్ళు కదా, కానీ నేను ఒకసారి కూడా ట్రై చేయలేదండి. చూశాను కానీ అప్పుడు వాళ్ళు చెప్తుంటేనేమో వినలేదు, ఇప్పుడేమో అంత రాదు. ఇంకప్పుడు అన్నీ విస్కర్తో అలవాటు, ఇంకంతే అంతే. మజ్జిగ రెడీ అయిపోయింది, ఈరోజుకి లంచ్ టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నాను, ఇన్ని స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా అన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకొని ఇంకా వెళ్ళి తినేసేద్దాము. మీకు చిన్న టిప్ చెప్పిన, ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, దీని మీద కొంచెం పెప్పర్ చల్లుకొని దానిపైన లెమన్ పిండుకొని తింటే అది తిరిగిపోతుందంటే. ఇది మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. పెప్పర్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని తర్వాత నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ ఇలా రాగా తింటే అద్దరిపోతుంది. పకోడీ ఏంటి అనుకున్నారు కదా, మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇది కూడా మంచూరియన్ లాగే చెప్పాను కదా, పెప్పర్ సాల్ట్ లెమన్ ఇంకంతే. ఎస్, కొంచెం లెమన్ ఉంచుతాను బేబీ, నీకంటే ఎక్కువంటే ఇంకా తన ప్లేట్ ఇది, అందుకనే బెడ్ మీద కూర్చొని తింటున్నాం అన్నమాట అంతే, ఇంకేమనుకోవద్దు.